హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నక్క మరియు కొంగ కథ. ఒక స్వార్థమైన నక్క ఒకరోజు తన మిత్రుడు అయిన కొంగను తన ఇంటికి రాత్రి భోజనానికి ఆహ్వానించింది. ఆ రోజు సాయంత్రం కొంగ నక్క ఇంటికి వెళ్ళి కొంగ తన పొడవైన ముక్కుతో తలుపు తట్టింది. నక్క తలుపు తెరిచి, "దయచేసి లోపలికి వచ్చి నా ఆహారాన్ని పంచుకోండి మిత్రమా" అంది. కొంగను టేబుల్ వద్ద కూర్చోమని ఆహ్వానించింది. కొంగ చాలా ఆకలితో ఉంది మరియు ఆహారం రుచికరమైన వాసన చూసింది. నక్క రెండు ప్లేట్లో సూప్ వడ్డించింది మరియు నక్క తన సూప్ మొత్తాన్ని చాలా త్వరగా తినేసింది. కొంగ తన పొడవైన ముక్కును ప్లేట్ చాలా నిస్సారంగా ఉన్నందున కొంగ తినలేకపోయింది. పాపం కొంగ మర్యాదగా నవ్వి ఆకలితో ఉండిపోయింది. స్వార్థమైన నక్క కొంగ, "మీ సూప్ ఎందుకు తినలేదు? మీకు నచ్చలేదా?" అని అడిగింది. అందుకు కొంగ బదిలిచ్చింది, "నన్ను విందుకు ఆహ్వానించడం చాలా సంతోషం. రేపు సాయంత్రం దయచేసి నా ఇంట్లో విందు కోసం నాతో చేరండి" అని కొంగ నక్కను పిలిచింది. మరుసటి రోజు నక్క కొంగ ఇంటికి వెళ్ళినప్పుడు విందు కోసం సూపు చేసిందని నక్క చూసింది. ఈసారి కొంగ సూపు పొడవైన జగ్గులలో వడ్డించింది. కొంగ సూపును తేలిగ్గా తాకింది, కానీ నక్క పొడవైన కూజ లోపలికి తల వెళ్ళలేదు. అందువల్ల సూపును తాగలేకపోయింది. అప్పుడు నక్క తన తప్పు తెలుసుకుని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. కథ యొక్క నీతి. కథ యొక్క నీతి ఏమిటంటే, మనం ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి మరియు అప్పుడే ఇతరులు కూడా మనను గౌరవంగా వ్యవహరిస్తారని గుర్తుంచుకోవాలి. నక్క విందుకు పిలిచినప్పుడు కొంగ ఆకలితో ఉంది, మంచిగా భోజనం చేయాలని అనుకుంది. నక్క ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో సూపును వడ్డించడం ద్వారా కొంగ సూప్ తాగలేకపోయింది. అయితే నక్క కొంగను చాలా శ్రద్ధ చూపించింది. నక్కకు కూడా అలాగే జరుగుతుంది. కొంగ నక్కకు ఒక జగ్గులో సూప్ వడ్డిస్తుంది, నక్క సులభంగా తాగలేకపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.